हेलो गाइज वेलकम टू मई चैनल मध्य मन कुकिंग वीडियो पोस्ट चाला रोजल सो अंदकनीसम सरकत वो ने चुक्कूर पचड़ी अंत पिल आकूर अंत इष्टपड़ बट आकूर अभी कल्लक मैं चाल बेनिफिट उठाई आकूर वाल मन की सो ई फाम पचड़ी अंत मूल पचड़ी को कम तग्चे पिल तिना चाला बहुत चुक्कूर पचड़ी कावास पदार्थ इप्ड मैं चूदा చుక్కాకు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే పద్నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగే నాలుగు మెంతులు ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు సో ముందు స్టవ్ వెలిగించి ఫస్ట్ ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకుందామండి ఇవన్నీ ఆవాలు జీలకర్ర వేసేసాను ఇట్లా ఆయిల్ లేకుండానే వేపుకోవాలి ఒక మంచి అరోమా వస్తుంది కదండి ఆ తర్వాత మనం ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని వేపుకున్నాక ధనియాలు చాలా తొందరగానే వేయిపోతాయి ధనియాల నుంచి కూడా మంచి వాసన వచ్చాక నువ్వులు అనేది ఎప్పుడు లాస్ట్ లో వేయాలండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి నువ్వులు లాస్ట్ లో వేసుకోవాలి ఇక్కడ పచ్చి మిరపకాయలు ఎండు మిరపకాయలు అనేది మా ఇంటి మేము కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటామండి మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాము మీ ఇళ్ళల్లో మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీరు ఎండు మిరపకాయలు తక్కువ వేసుకోవచ్చు పచ్చి మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కొంతమందికి ఎండు మిరపకాయలు మాత్రమే ఇష్టం ఉంటుంది కొంతమందికి పచ్చి మిరపకాయలు ఇష్టం ఉంటుంది అట్లా దాన్ని బట్టి మీరు సెగ్రిగేట్ చేసుకొని అడ్జస్ట్ అనేది చేసుకోండి ఇప్పుడు ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు అనేది లాస్ట్ లో వేసుకుందాము జస్ట్ ఊరికే వేడైతే చాలు అవేం బాగా మగ్గాల్సిన అవసరం లేదు అవి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి కానీ బెస్ట్ వే అండి ఆకుకూర పచ్చళ్ళు అనేది ఇప్పుడు పప్పు అంటే ఇష్టంగా తినకపోవచ్చు ఎంత హెల్దీ అయినా కూడా పచ్చడి అనేసరికి ఏమవుతుందంటే కొంచెం వేడివేడిగా అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అఫ్కోర్స్ నేనైతే పచ్చళ్ళే తింటాను ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇంట్లో తిట్లు కూడా పడుతూ ఉండేవి ఎన్ని చేసినా నువ్వు పచ్చళ్ళే తింటావు అనేసి కానీ తిట్టి తిట్టి వాళ్ళు వెళ్తారు కానీ తిన్నమ్మ మానలేదు సో ఇప్పుడు అన్నీ వేగిపోయాయి తర్వాత ఫైనల్గా ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం జస్ట్ ఒక టూ మినిట్స్ పెట్టి ఇట్లే చెయ్యి వదలకుండా వేపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయి ఫైన్గా రోస్ట్ అవుతాయి కానీ బట్ ట్రై చేయండి చూసిన వాళ్ళు ఎవరైనా చాలా బాగుంటుంది చుక్కాకు పచ్చడి అంటే దీంట్లో చింతపండు అయితే ఇంకా అవసరం లేదండి ఎంత పులుపు తినేవాళ్ళకు కూడా చింతపండు అవసరం లేదు ఎందుకంటే బేసిక్గా చుక్కాకు నేచరే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఓవర్ పులుపై ఓవర్ పులుపు అయిపోతుంది మళ్ళీ చింతపండు వేసుకున్నారంటే టేస్ట్ కూడా బాగుండదు చింతపండు డామినేట్ చేస్తుంది అచ్చంగా ఆకుకుండే పులుపుతోనే మనం చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది సో ఇదైతే వేగిపోయింది ఇది ఇంకా మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ పోసి అంటే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ పోసానండి ఎక్కువ అవసరం లేదు పోసి ఇప్పుడు జస్ట్ ఇంగు ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు వదిలేయచ్చు ఇంగు వేగాక మనం ఆకు వేసేద్దాము పులుపు ఉండే వాటిల్లో వేటిల్లో కూడా ఇంగువ అనేది చాలా ఫ్లేవర్ని టేస్ట్ని యాడ్ చేస్తుందండి ఖచ్చితంగా అది మనం పులిహోరలోనే కావచ్చు పులుపు పులుపు ఉండే ఏ రెసిపీలో కూడా ఇంగువ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఇది ఇంగు వేగిపోయింది ఇప్పుడు జస్ట్ ఆకు వేసేయడమే ఇది జస్ట్ ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసాము అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఇదే మగ్గిపోతుంది బాగా నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదండి సహజంగా ఆకులోనే నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ ఉండే నీళ్ళతోనే మగ్గిపోతుంది ఇప్పుడు తీసి మూత పెట్టేయడమే ఇంకా అది వేసి కలిపాం కాబట్టి ఇంకా మూత పెట్టేస్తే సరిపోతుంది ఇన్ మీన్ వైల్ ఏమవుతుంది అంటే ఇది జస్ట్
మనం వేసిన ఇవి చల్లారుతాయి, అది మగ్గేలోపు చల్లారుతాయి. చల్లారాక దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నాక తీసి కలిపి రెడీ చేసేసుకోవడమే. తర్వాత ఇది మగ్గాక చూపిస్తాను మీకు. చూసారు కదండి, స్టవ్ ఆపేసాను, బాగా వాటర్ కంటెంట్ అనేది జీరో అయిపోయింది అనమాట. ఆకు మాత్రం ఇట్లా బాగా గోరెంట్ ఆకు మాదిరి వచ్చేసింది చూడండి, ఇట్లా బాగా మగ్గిపోయింది. అట్లే మనకి దీంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసాను, కొంచెము చూసుకొని మళ్ళీ వేసుకుందాము. ఇది తీసి ఇంకా ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేయాలి, చేసుకొని వస్తాను. తర్వాత దీన్ని యాడ్ చేసి గ్రైండ్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఈ ఉడకబెట్టిన చుక్కాకు, మగ్గించుకున్న చుక్కాకు తీసి వేసుకొని జస్ట్ తిప్పేసుకున్నాము అంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడండి అయిపోయిందండి పచ్చడి. అయితే జస్ట్ కొంచెమే చేశాను, ఒక్క పూట రెండు పూటలకైతే పచ్చడి బాగుంటుంది. ఎక్కువ రోజులు చేసుకుంటే, ఎక్కువ చేసుకొని ఎక్కువ రోజులకైతే బాగుండదు. టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు ఎట్లుంది అనేది. ఇప్పటికైతే రెడీ అయిపోయింది పచ్చడి. ఇష్టం ఉండేవాళ్ళు దీంట్లో తిరమార్పు పెట్టుకుంటారండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. మాకైతే ఇది జస్ట్ కరెక్ట్గా ఒక పూట వస్తుంది అంతే, పర్ఫెక్ట్గా ఉందండి. కానీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ ద బీ పీస్ అండ్ హ్యాపీనెస్.